టీడీపీతో పొత్తు పవన్ రాజకీయానికి క్లైమాక్స్ కానుందా? రాజకీయాలలో పొత్తు పరస్పరం గౌరవాన్ని పెంచేలా ఉండాలి. భాగస్వామి పార్టీలకు ఏదో విధమైన లబ్ధి చేకూరాలి. ఇందుకు భిన్నంగా చంద్రబాబుతో పొత్తు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇది అంతిమంగా పవన్ అసమర్థతను తెలియజేయడమే కాదు, ఆటలో అరటి పండుగా మిగిలిపోయే చందంగా పరిణమించిందని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తులో ముందు ప్రకటించిన దానికన్నా జనసేన సీట్లు తగ్గడం పవన్కే కాదు, పవన్ను నమ్ముకున్న నాయకులకు, రాజకీయ శ్రేణులకు అవమానకరం. నిజానికి పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబుకే పొత్తు అవసరం ఎక్కువ. దీనిని గుర్తించి గౌరవప్రదమైన సీట్లు రాబట్టడంలో పవన్ విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. 2019 నాటి ఎన్నికలలో జనసేన 137 సీట్లకు పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ 5.53% ఓట్లు రాబట్టింది. ఈ ఓట్ల శాతమే టీడీపీ ఓటమికి కారణమైంది. జనసేన బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది. ఆనాడు 173 సీట్లలో పోటీ చేసిన బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 1% కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీతో పోలిస్తే ఇప్పటికీ జనసేన ప్రభావిత శక్తి గల పార్టీ. పొత్తులో భాగంగా కనీసం 20 నుండి 25% సీట్లు అడగాలి. అంటే 46 నుంచి 36 అసెంబ్లీ స్థానాలైనా జనసేనకు దక్కాలి. ఇందుకు భిన్నంగా ఇప్పుడు జనసేన 21 స్థానాలకు పరిమితం కావడం ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసింది. పొత్తు ధర్మాన్ని పాటించే అలవాటు చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు జనసేనతో పొత్తులో అది స్పష్టంగా బయటపడింది. ఎన్నికలలో తన పార్టీ గెలవాలి, అధికారంలోకి రావాలి, తనతో పొత్తు పెట్టుకున్న పార్టీ మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉండాలనే కుట్రపూరిత వైఖరి చంద్రబాబుది. దశాబ్దాలుగా చంద్రబాబు అనుసరించే ఈ వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నామమాత్రంగా మిగిలిపోయింది. బీజేపీ ప్రస్తుత అధిష్టానానికి ఈ సంగతి తెలియంది కాదు, కానీ ఇప్పుడు ఇంతకుమించి వారు చేసేదేమీ లేదు. బీజేపీ సంగతి ఎలా ఉన్నా జనసేనకు, ఆ పార్టీ అధినేతకు ఈ పొత్తు ఏమాత్రం మేలు చేయదు. కనుకనే కాపు సామాజిక వర్గం పవన్కు దూరం జరుగుతూ వైసీపీకి దగ్గరవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేటాయించిన 21 సీట్లలోనూ జనసేన గెలుపు కోసం టీడీపీ శ్రేణులు సహకరిస్తాయన్న నమ్మకం లేదు. గత అనుభవాలను గమనిస్తే పొత్తు పెట్టుకున్న పార్టీ ఉనికిని దెబ్బతీసే కుటిల వ్యూహాలలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఉదాహరణకు 2009 నాటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ 45 అసెంబ్లీ స్థానాలలో 10 లోక్సభ స్థానాలలో పోటీ చేసింది. చివరకు 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది. టీడీపీ ఓట్లు టీఆర్ఎస్కు బదలాయింపు జరగని ఫలితమది. ఇప్పుడు 2024 ఎన్నికలలో జనసేనకు ఇలాంటి దుర్గతి పట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిణామం జనసేన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడమే కాదు, పవన్ కళ్యాణ్ పుట్టి ముంచుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.